కనీసం తెలంగాణ మన తెలంగాణ మనకు వచ్చినప్పుడైనా అనుకున్నాం కానీ అలాంటి ఏమి చెప్పట్లేదు. రాను రాను ఇంకా సమాజంలో అత్యాచారాలు అవమానాలకు స్త్రీ ఎంతో గురవుతుంది. చిన్న బాలికల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటివి కాకుండా ఉండాలని మేము మహిళా మోర్చ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువతి యువకులు వచ్చి సంతకాలు చేస్తున్నారు. దానికి మేము వాళ్ళకి కానీ ఇలా జరగకుండా చూడాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జరగకుండా చూడాలి. మా పార్టీ తరఫున ఇలా జరిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఇంకా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వము అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలిస్తున్నారా లేదంటే ఓ నిజాం దురా పోకడ మాదిరిగా మరి నిజాం ఏ విధంగానైతే పరిపాలించిండో మరి అదే విధంగా ఈ కేసీఆర్ కూడా పరిపాలిస్తున్నారని చెప్పేసి చెప్పక తప్పదు. దీనికి కారణం పైన్సాలో మొన్న 4 ఏళ్ల పసిపాపపై 4 ఏళ్ల పసిపాపపై అత్యాచారం జరిగితే మరి ఆ నిందితులను అరెస్టు చేయకపోవడం మరి నిందితులను శిక్షించకపోవడం మరి తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి భారతీయ జనతా మహిళా మోర్చా మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. అందులో భాగంగా రాష్ట్ర మహిళా మోర్చా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మెదక్ జిల్లా కేంద్రంలో ఇవాళ మేము సంతకాల సేకరణ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి యువతి యువకులు కూడా విద్యార్థులు కూడా మరి భారీ సంఖ్యలో వచ్చేసి మాకు ఇక్కడ సంతకాల సేకరణకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకనైనా ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి మేము భారతీయ జనతా మహిళా మోర్చా మెదక్ జిల్లా పక్షాన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.